సుజాత, నాకైతే మా సుమారా సార్ చెప్పలేనంత బాధ ఉంది. మూడు ఎకరాల భూమి, ప్లాట్లు, మా భర్త ఉంది, చచ్చిపోయాడు. రిజిస్ట్రేషన్ చేయించుకోలేము. అది నాకు ఖచ్చితంగా కావాలి, లేదా నేను నా పిల్లలకి ఏ విధంగా శిక్ష వేసుకున్నామో మాట్లాడలేదు సార్. చెప్తున్నా నేను, మేము ముందుగానే ఈ ప్రజల ముందర చెప్తున్నా, నాకు నా పిల్లలకు ఎట్లంటే ఎంత అన్యాయం అంటే అంత అన్యాయంగా వేసి నా న్యాయం జరగాలి అంతే. గురు కళ్ళు నరసింహ, అమ్మ మేరాజు, మీ రామరాజు, సుధాకర్ మా ఇంట్లో లోపల వచ్చి పైసలు ఇచ్చి కొన్ని పైసలు ఇచ్చి చక్కెర ఎలా అడిగితే వచ్చినప్పుడు కోర్టు లోసులు సాగిస్తా భూమిని గుంజుకొని అడిగి మేము నమ్మలేము. భూమి గుంజుకుంటాం, మేము పేదోళ్ళు ఎట్లా గుంజుకుంటాం అని మేము నమ్మలేము. ఆడు గుంజుకొని మస్తాం, మాకు లాస్ట్ లాస్ట్ మేము అయితే మస్తు 6 మంది మాకు తినటకే తినలేదు. మా భూమి మాకు కావాలి, లేకుంటే మా పిల్లలు కింద వస్తామంటాం. మేము కింద భూమి కాంటే చేస్తాం, కానీ ఆ భూమి కాంటే కూడా చేసుకొని మేము ఉంటాము. మేమైతే ఎవరికి భయపడ్డాం మీ ఇంత ముందర సీఎం మొత్తం నాకు మాయం చేసి మొత్తం బాధ చేయాలి. నాకైతే చేయాలి, చేస్తేనే మంచి కాదు. నుంచి మేము దుంటాం, మేము కూర్చుంటాం. మా పాప పెడితే ఆయన మాత్రం పెట్టాలి, మేము ఉంటాం. మీదాకా మా పిల్లలు వెంటనే అయిపోయారు. ఏదో ఇచ్చింది గవర్నమెంట్ అని బతుకుతున్నాం. గీకి బతుకుతుంటే వాళ్ళు వచ్చి తన ఖచ్చితంగా పొయ్యికాడనే ఆడనే ఈడనే సంతకాలు పెట్టించుకొని తీసుకొని ఏదో వాళ్ళకి తోసింది మాకు ఇచ్చిపోయింది సార్. అంతకు తప్ప మాకేం ఇవ్వలే, అది కూడా చెప్తున్నా. మాకేం దొరకలే, మేమేం లేము. ఇప్పుడు అన్యాయం లేదు. మళ్ళా గండి కూడా పోలు సార్. ఓ నామా ఉంది మరి నియమాలు నాజీ నర్సి అక్కలు నర్సింహ బెల్లయ్య అయ్యే సాధన వాళ్ళు వచ్చి బలవంతం చేసేది సార్. మా తాన చాలా, మేము మాత్రం ఖచ్చితంగా చాలా బాధపడుతున్నాం. ఇప్పుడైతే చేసినాము వాళ్ళు అది చెక్కలేదా. వాళ్ళు అందరు వచ్చి రూమ్ లేకు ఆడపిల్లలు మేము రూమ్ ఉండగా సార్. ఏదో బావి కోసం ఇంటి కోసం పని చేసుకొని బతికేటోళ్ళం. ఇట్లా చేసిండ్రు, ఇప్పుడు ఏం లేదు. మాకు తర్వాత ఇట్లా అయిపోయింది, మా బతుకు మొత్తం అయిపోయింది. పిల్లలంతా ఎట్టెళ్ళం కదా సార్.